హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనుకోవాలా లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే కనుక సెలవులు ప్రకటించబోతోంది ఈ కరోనా నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఆ ప్రచారం యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది చూస్తే కనుక కొన్ని రోజుల పాటు అంటే ఈ కోవిడ్ నైన్టీన్ చాలా విస్తృతంగా ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చాలా విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఒక డిసిషన్ తీసుకోబోతోంది అనేది పక్కాగా అందుతున్న సమాచారం దీనికి సంబంధించి అంటే ప్రధానంగా కరోనాను అదుపు చేయడానికి సంబంధించి చేసిన పరిశీలనల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లోని పగడ్బందీ నిర్ణయాలు తీసుకుంటుంది కేసీఆర్ సర్కార్ అనేది ఎందుకంటే ఇప్పటికే దాదాపు రోజుకి ఒక రెండు వేల దాకా కేసులు అయితే నమోదైపోతున్నాయి రోజు రోజుకి కేసులు తీవ్రత పెరుగుతోంది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎన్ని టెస్టులు చేస్తున్నావు పక్క ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చారు అలాగే ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా ఈ చికిత్స పొందుతున్నారు కాకపోతే అక్కడ కూడా చికాకులు చిక్కులు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి చాలా చూసాం ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వస్తే ప్రైవేటు ల్యాబ్స్లో టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ రావడం అంటే అక్కడ మిషనరీ లోపమా యంత్రాల లోపమా లేదంటే అక్కడ సిబ్బంది లోపమా ఏంటనేది అర్థం కావట్లేదు అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చాలా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది రోజుకి దాదాపు డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు అంటే అది సామాన్యుడికి సాధ్యం కాని పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య అయితే రోజురోజుకి తీవ్రతరం అవుతుంది దీన్ని కట్టడి చేయడానికి ఏంటి అని ప్రభుత్వం ఆలోచన చేసిన నేపథ్యంలో ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది అనేది ఎందుకంటే గేటర్ పరిధిలో ఇప్పటికే టెస్టింగ్ కేంద్రాలు పెంచే అంశాల మీద కూడా సర్కార్ దృష్టి పెట్టింది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం ఏంటి అంటే ప్రభుత్వ అలాగే ప్రైవేట్ కార్యాలయాలకు ఎందుకంటే అన్లాక్ వన్ టూ జరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు వెసులుబాట్లు వచ్చేసి చాలా వరకు సడలింపులు వచ్చేసినాయి యథావిధిగా ఎవరికి వాళ్ళు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు దీంతో కరోనా వ్యాప్తి కూడా పెరిగిపోయింది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తీసుకోబోయే నిర్ణయం ఏంటి అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు రెండు లేదా మూడు వారాల పాటు పూర్తిగా సెలవులు ప్రకటించాలి అనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు వ్యాపారాలు మూసివేశారు హైదరాబాదులో అలాగే టైమింగ్తో మాత్రమే కొనసాగుతున్నాయి సాయంత్రం ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు వ్యాపారాలు మాత్రమే కొనసాగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఎగ్జామ్స్ ఇచ్చినా సరే స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు కరోనా కట్టడి చేసే విషయంలో కొంతమంది వ్యాపారులు వాళ్ళకి వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు కొంత తీయట్లేదు అలాగే ఆల్టర్నేటివ్ డేస్లో వ్యాపారాలు ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే తాజాగా ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ప్రైవేట్ కార్య కార్యాలయాలకు గనక సెలవులు ప్రకటిస్తే రోడ్డు మీదకి వచ్చే జనాభా సంఖ్య తగ్గుతుంది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఇంట్లోనే ఉంటారు సేఫ్గా ఉంటారు స్టే హోమ్ సేఫ్ హోమ్ అంటున్నారు కాబట్టి అందుకే ఇప్పుడు ఎన్ని టెస్టులు నిర్వహించినా జనాలు రోడ్డు మీదకి వచ్చేసి తిరిగేస్తూ ఉంటే ఫలితం ఉండదు మళ్ళీ ఈ కరోనా వ్యాప్తి పెరుగుతుంది అనే నేపథ్యంలో మొత్తం ఈ కట్టడి చేసి రెండు లేదా మూడు వారాల సెలవులు ప్రకటించి అప్పుడు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలి అనేది ప్రభుత్వం భావిస్తుందంటే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో కరోనాని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోబోతోంది అనేది మరి అధికారికంగా అయితే ప్రకటన రావాల్సి ఉంది ఒకవేళ వస్తే ఆ మూడు వారాలు నాలుగు వారాలు ఒకవేళ సెలవులు ప్రకటిస్తే దాని ద్వారా ఏమైనా కరోనా అదుపులోకి వస్తుందా కరోనా నియంత్రణ జరుగుతుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి